కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన గురించి ప్రజలకు ఎక్కువ తెలియదండి. ఎందుకంటే అంటే ఉన్నా కూడా ఆయన ఎప్పుడు పబ్లిసిటీ ఇచ్చుకునేవారు కాదు. నిరాడంబరంగా జీవించారు, ప్రిన్సిపల్స్ మీద జీవించారు. ఆయన ఒక హాకీ మ్యాచ్ చూడటానికి వెళ్ళినప్పుడు ఆ మ్యాచ్కి కావాల్సిన టికెట్ కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడేవాడు. అలాంటి వ్యక్తి, చాలా చాలా గొప్ప వ్యక్తి. ఒకనొక సందర్భంలో ఆయన దగ్గర సిపిఆర్ఓ కింద పనిచేసిన గజ్జల మల్లారెడ్డి గారు వావిలాల గోపాలకృష్ణయ్య గారికి నాకు ఆయన గురించి ఒక పర్సనల్ సంఘటన చెప్పారు. చాలా చాలా పర్సనల్ సంఘటన, అది వివరంగా మనం మీడియాలో చెప్పడానికి లేదు. కానీ దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏమిటంటే ఆయన ఒక ప్రిన్సిపల్కి కట్టుబడి ఉన్నారండి. అది మనం ఎవరినైనా విమర్శించాలన్నా కూడా వాళ్ళ ప్రజాజీవనం గురించి మనం విమర్శించాలి, కానీ వాళ్ళ అంతరంగిక విషయాల గురించి మనం మాట్లాడకూడదు అనే ఒక తెర వేసేవారండి. అతని పబ్లిక్ లైఫ్ గురించి మాట్లాడదాం, అంతేగాని ప్రైవేట్ లైఫ్, అతని ఇంట్లో చేస్తున్నది ఏమిటి, అతని పడగదిలో చేస్తున్నది ఏమిటి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం ఎందుకు చూడాలి, అంటే అది ఇద్దరు ఇద్దరు పెళ్ళాలా ముగ్గురు పెళ్ళాలా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ విషయాల గురించి మనం మాట్లాడకూడదు. అతని ప్రజాజీవనం గురించి, అతని ప్రజలకి ఏ విషయాలు చెప్తున్నాడు, దాంట్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, దాని గురించి మాత్రమే మనం మాట్లాడాలి అని స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి సంబంధించిన విషయంలో వారు ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా గజ్జల మల్లారెడ్డి గారు నాకు వావిలాల్ గారికి ఒకసారి చెప్పారు. కాబట్టి దాన్ని బట్టి ఎలాంటి ఔదార్యం, ఎలాంటి విశాల దృక్పథం పెద్దల కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిలో ఉందో మనం గమనించాలి. అలాగే నేదురుమర్లి జనార్దన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా చేసేవాడిని. ఆయన జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన చాలా వివరంగా చెప్పింది ఏమిటంటే, హెలికాప్టర్లో వస్తున్నాడు ఆయన, జిల్లాలో 4-5 ప్రాంతాలకు వెళుతున్నారు, ఇద్దరు మంత్రులు ఉన్నారు జిల్లా నుంచి. ఆయన స్పష్టంగా ఏం చెప్పారంటే, హెలికాప్టర్లో 3 చోటు ఉంటుంది, నేను ఒక్కడిని ఎలాగో ఉంటాను, నాతో పాటు జిల్లా కలెక్టర్ తప్పనిసరిగా ఉంటాడు, మీ ఇద్దరు మంత్రుల్లో ఎవరో ఒకళ్ళు ఒక భాగం, ఇంకొకళ్ళు ఇంకొక భాగం, ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి అని స్పష్టంగా చెప్పాడు. అంటే జిల్లా కలెక్టర్ని తన పక్కనే కూర్చోబెట్టుకుని జిల్లాలో ఉన్నంతసేపు ప్రతి ఒక్క అంశం మీద కూడా జిల్లా కలెక్టర్ నుంచి సలహాలు పొంది, అది ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన ఇష్యూలు కావచ్చు, ప్రజలు నేరుగా తీసుకొచ్చిన సమస్యలు కావచ్చు, జిల్లా యంత్రాంగాన్ని ఒక రకమైన సమావేశపరిచి ఆయన అందరినీ రివ్యూ చేసిన సమయం కావచ్చు, అన్ని వేళల జిల్లా కలెక్టర్ని మాత్రం తక్కన పక్కన కూర్చోబెట్టుకుని గొప్ప సాంప్రదాయం ఇది. తదనంతరాన ఇది నెమ్మది ఆవిరైపోయిందండి. ఇవాళ జిల్లా కలెక్టర్ గారి కారు ముఖ్యమంత్రి గారు జిల్లాకు వస్తే అది ఎక్కడో 6 కారు 5 కారు కింద వెనకాల ఎక్కడో ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారు పరిగెత్తుకుంటూ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి గారు కలిసి ఆయన ఆ సమయంలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఆయన మళ్ళీ కారెక్కేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదండి. ఒక జిల్లాకి కలెక్టర్ గారిని ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన నిర్వర్తించడానికి ముఖ్యమంత్రి కూడా సహాయపడాలి, ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు కూడా సహాయపడాలి, మంత్రులు కూడా సహాయపడాలి, అప్పుడు జిల్లా యంత్రాంగం ఆ జిల్లా కలెక్టర్ గారికి సహాయపడుతుంది. లేకపోతే జిల్లా అస్తవ్యస్తంగా ఉంటుంది. మనం చాలా సంఘటనలు ఆ విధంగా చూసాం. అది నేను నేదురుమల్లి గారి ప్రవర్తన నియమావళిలో నాకు అది కనిపించిందండి. అలాగే ఇతర ముఖ్యమంత్రులు అనేక మంది సీనియర్ ఎన్టీ రామారావు గారు ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళా వెనక్కి తిరిగి చూసేది లేదు. ఆయన ఆ విధంగా వ్యవహరించేవారు, అధికారులతో నేరుగా మాట్లాడేవారు. ఒక అధికారి కనుక మంచి పలుకుబడి, నిజాయితీ మనిషి అనే ఒక పలుకుబడి ఉంటే ఆ అధికారి ఏం చెప్పినా కూడా వినేవారు. ఆ విధంగా ఆయన ప్రవర్తించేవారు. ఆయన్ని మనం విమర్శించినా, ఎదుటపడి మీరు చెప్పింది తప్పు అన్నా కూడా ఆయన ఏమనేవారు కాదు. ఆ అధికారి కనుక మంచి ఒక పలుకుబడి ఉండి ఇతను నిజాయితీ పరుడు అనే ఒక పేరు కనుక ఆయనకి ముందుగా తెలిస్తే ఆ విధంగా ఆయన ఉండేవాడు. ఆయన జిల్లాలకి పర్యటనకు వచ్చినప్పుడు చాలా చాలా సింపుల్గా ఉండేవారు, నేరుగా మాట్లాడేవారు. మనం బ్రీఫ్ చేస్తున్నప్పుడు ఎంతో ఆసక్తితో మనం చెప్పే విషయాలన్నీ కూడా స్వీకరించేవారు. తెల్లవారుజామున 3 గంటలు లేచేవారటండి ఆయన. 5 గంటలు రండి, 6 గంటలకు ఇబ్బంది అవుతుంది కదా సార్ మీ ఆఫీసర్లు. అంటే ఆఫీసర్లకు అలవాటు లేదు, దానివల్ల కొంత ఆఫీసర్లకు ఇబ్బంది ఉంటుంది.
కానీ ఇవాళ నేను సూర్యోదయం కంటే ముందు రోజు లేస్తున్నానండి. ప్రతిరోజు 4:30కి నేను లేస్తున్నాను. ఓకే. పొద్దున్నే లేచి నేను చేయవలసిన దైనందిన కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు చాలా హాయిగా ఉంది. సర్వీస్లో ఇది బహుశా చేయడానికి ఇబ్బంది ఉందేమో కానీ ఇవాళ నాకు చాలా బాగుంది. కాబట్టి అదొక అలవాటు కింద మారితే అధికారులకి సమస్య లేదు. అధికారులందరికీ అలాంటి అలవాట్లు ఉండవు కదా. దాంతో పాపం వాళ్ళు చాలా సమస్యలకి అంటే ధైర్యం చేయలేకపోయారు అంటే నేను రానండి ఆ టైం కుదరదండి అలా అంటే ఆయన పాపం అంటే కొంచెం చెప్పేవాళ్ళు. ఆయన కూడా అందరినీ రోజు పిలిచేవారు కాదు. అలాగే పిలిచిన వాళ్ళందరికీ పొద్దున్న 5 చాలా గొప్ప పలహారం పెట్టేవారు. వాళ్ళందరూ 5:30 మేమేం తింటాం సార్ అని చెప్పేవారు. కానీ ఆయన దగ్గరుండి వాళ్ళందరికీ పలహారం వాళ్ళందరికీ ఇచ్చేవారని చెప్పి వినేవాడిని. ఆయన పర్సనల్ లెవెల్లో చాలా ఔదార్యంతో ఉండేవారు. చాలా గొప్ప మనస్సు వారిది. సో ఇలా ఒక్కొక్కళ్ళ గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పండి సార్. ఇంట్రెస్టింగ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది సమయ పాలన చాలా గొప్పగా ఉండేదండి. ఆయన ఒకవేళ ఒక మీటింగ్కి 1/2 సమయం పెడితే 28వ నిమిషానికి మీటింగ్ క్లోజ్ చేసేవారు. కరెక్ట్గా ఆ మీటింగ్ అయిపోతుంది అని మనం ఎక్కడ అనుమానపడవలసిన అవసరం లేదండి. ఆయన 10 సమావేశం అంటే 5 ముందే వచ్చి కూర్చునేవారండి. ఇన్ఫ్యాక్ట్ ఆయన మొట్టమొదటి సమావేశం అలాగే జరిగిందండి. మొట్టమొదటి ఫస్ట్ మీటింగ్ ఆయనతో జరిగినప్పుడు మేమందరం కూడా అటు తిరిగి ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆయన రావడానికి టైం పడుతుందండి. ఏదో మనకి టైం అయితే చెప్పారు 10:00, 10:00 ఎక్కడ వస్తారులే ముఖ్యమంత్రి గారు అని మేమందరం అటు తిరిగి ఏదో మాట్లాడుకుంటున్నాం. మాలో మేము ప్రధాన కార్యదర్శి గారు మేము అందరం కూడా ఒక్క నిమిషం ఎవరో వెనక్కి చూడంగానే ఆయన వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఉండేవారండి. ఆయన సమయ పాలన అంటే సమయ పాలన. ఒకవేళ ఆయన ఆయన నిర్ణయించిన సమయంలో ఆ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోలేకపోతే ఆయన క్లియర్గా చెప్పేవారండి, మనం ఇవాళ అనుకున్న సమయం అయిపోయింది, మీరు మళ్ళీ తయారవ్వండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మళ్ళీ ఇంకో సమావేశం పెడతాను, ఇవాళ ఇంతటితో సమావేశం ముగించేద్దాం అని చెప్పేసేవారండి. అంటే సమయానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సమయ పాలన మీద కనీసం 300-400 వాళ్ళ సమయాలని వాళ్ళు పాలించడానికి అవకాశం ఉంటుందండి. ఈయన దగ్గర ఆలస్యం అయిందనుకోండి ఈ 300-400 అది ఒక రకమైన అంతేనండి. అక్కడ వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లు పోతాయి, వాళ్ళు పిలిచిన విజిటర్లు పాపం ఇంకా వెయిట్ చేస్తారు, అవన్నీ కూడా డిలే అయిపోతాయి. అది బహుశా దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా సమయపాలన అంటే సమయపాలన అండి ఆ విధంగా ఉండేది. ఆయన కక్షపూర్తి చర్యలు ఏమైనా ఉన్నాయంటారా వైఎస్ రాజశేఖర రెడ్డి? ఎక్కడ కనిపించేవి కాదండి. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఏ మీటింగ్కి వెళ్ళినా మొదట ఒక 2-3 చాలా పర్సనల్గా మాట్లాడేవారు. సడన్గా ఏమిటి వెళ్ళి ఇవాళ నీ చొక్కా చాలా బాగుందనేవారు. సో మనం ముఖ్యమంత్రి మన చొక్కాని చూస్తాడని మనం ఇప్పుడు అనుకో కదా. ఏదో మనం మీటింగ్ వెళతాం, మనం ఆ మీటింగ్ అజెండా అది ఎలా ఉంటుందో ఏమిటో ఆయన ఎలా అంటారో ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన విషయాలు వస్తాయా ప్రస్తావనకి, మనం ఏదేదో వివిధ ఆలోచనలతో వెళతాం. ఆయన ఉన్నట్టుండి చూసి ఏం తెలివి నువ్వు సనపడిపోయేవిటి అని అడిగేవారు. మనం దానికి కొంచెం ఉక్కిరి బిక్కిరి అవుతాం, మనం ఎక్స్పెక్ట్ చేయం. అందులో మేము అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసాం. ఆయన చాలా చాలా ప్రొఫెషనల్గా ఓన్లీ ఎజెండా దాని మీద ఆయన ఉంటారు. అటు ఇటు వెళ్ళే ప్రసక్తి ఉండదు. చాలా లోతుగా అధ్యయనం చేయడం, అందరినీ కూడా లోతుగా అధ్యయనం చేయమనటం ఆయనతో ఉండే సమాచారం 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 టన్నుల కొద్ది ఆయన సమాచారాన్ని స్వీకరించేవారు చంద్రబాబు నాయుడు గారు. సో మేము అట్నుంచి మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన టు ద పాయింట్, మన అభిప్రాయం ఏంటో తెలుసుకునేవారు. ఇద్దరు అభిప్రాయాలతో కనుక విభేదిస్తుంటే మీటింగ్లో ఒక ఫైనాన్స్ ఆఫీసరు ఇంకొక ఆఫీసరు, మీ ఇద్దరి మధ్యన కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి, నేను ఎవరో ఒకళ్ళ వంక వంతపాడి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు, కాబట్టి ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేద్దాం, మీ ఇద్దరు మాట్లాడుకోండి, మళ్ళీ ఇంకోసారి రండి అప్పుడు మీటింగ్ పెట్టుకుందాం అని పరిష్కారం చేసేసేవారు. సో వెరీ ప్రాక్టికల్, టైం కాన్షియస్, ఇన్ఫార్మల్గా ఉండేవారు, నవ్వుతూ కూర్చునేవారు, చాలా సూక్ష్మంగా ఆయన గ్రహించేవారు మనం చెప్పిన విషయాలు, దానికి ఉండే పర్యవసనాలను వెంటనే ఆలోచన చేయగలిగేవారు. సో ఆయన ఒక రకమైన శైలితో రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. ఇలా ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారు అంటే అదే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఎంత సమయం అయినా కూడా దాన్ని చాలా లోతుగా పరిశీలన చేసేవారు.
అదే వాళ్ళు మేము టీవీలో చూసామండి, పొద్దున్న మొదలు పెడితే ఈవినింగ్ వరకు లంచ్ అలాగా తర్వాత ఈవినింగ్ అంటే ఆయన అంటే ఆయనకి ప్రభుత్వ నిర్ణయమే చాలా ప్రధానమైనది, ఆ తీసుకున్న నిర్ణయం తొందరబాటుగా తీసుకున్నారు అనే అభిప్రాయం కలిగించకూడదు. అలాగే ఎవరెవరు దీంట్లో ఈ పనిలో మనకు ఉపయోగపడతారో, ఎవరిని సంప్రదించాలో వాళ్ళందరినీ సంప్రదించాలి, ఎవరిని పక్కన పెట్టడానికి లేదు. ఇలా కొన్ని సూత్రాలు ఆయన మనసులో ఆయన పెట్టుకున్నారు. ఇంకా అలసట అన్నది లేదు. మనిషి ఒకసారి సమావేశంలో కూర్చున్నారంటే ఆయనలో కదలిక ఏమి ఉండదు. ఒక కుర్చీలో ఒకలా కూర్చున్నారంటే ఆ 3 గంటలు 6 గంటలు అదే పోస్చర్లో మీటింగ్ అంతా కూడా ఆయన చేస్తారు. అంత ఓపిక, ఆ విధంగా సమావేశాల్లో ఆయన ఉండేవారు. రాత్రి అయిపోయింది, 12 అయింది, ఆ టైంలో కూడా ఇంకా డీటెయిల్స్ అడుగుతుంటారు ఆయన. ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవచ్చు కదా అనే ధోరణి ఉండదు, అది ఆయన శైలి. ఆ విధంగా చేసేవారు. అలాగే ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఉన్నదా లేదా ఇదేనా, ఇది అంతిమ స్థాయికి మనం చేరామా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, ఇంకా ఏమైనా దీంట్లో నగిశీలు చేయొచ్చా, ఇంకా ఏమైనా కొత్త అంశాలు ఏమైనా చేర్చచ్చా, అమలు చేసే ముందు ఇంకా ఏమైనా ఆలోచన చేయొచ్చా, వాళ్ళని సంప్రదించచ్చా, వీళ్ళని సంప్రదించచ్చా, ఇలాగ బహుముఖంగా ఆయన ఆలోచన చేసేవాడు. అది ఆయన శైలి. ఇలా ఒక్కొక్కళ్ళది మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఎలా ఉందంటే ఆయన ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ అండి. ఆయన నాకే చెప్పారు ఒకసారి లిఫ్ట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అన్నా ఇప్పుడు మనం ఇదంతా T20 ఆడుతున్నాం, ఇంత పూర్వంలో లాగా లిమిటెడ్ ఓవర్స్ కాదు, టెస్ట్ మ్యాచ్ అంతకుండా కాదు, ఇది T20 క్రికెట్ మ్యాచ్, ఏ రోజుకి ఆ రోజే మన పర్ఫార్మెన్స్ అని ఒక దృక్పథంతో ఆయన ఉండేవారు. దాంతో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసేసుకోవాలి, అంతేగాని ఈ నిర్ణయం బాగా నలగాలి, నలుగురిని సంప్రదించాలి, అందరినీ తెలుసుకోవాలి, అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి, ఇంకా లోతుగా పోవాలి, ఇతనికి అనుభవం ఉందా, మనకు సలహా ఇస్తున్న వాడికి అనుభవం ఉందా, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈ బ్యాక్గ్రౌండ్లో ఎవరికి మంచి అనుభవం ఉన్నది వాళ్ళని సంప్రదిద్దామా, ఇలాంటి ఆ దూరపు ఆలోచన నాకు కనిపించలేదండి. ఒక నిర్ణయం తీసుకోవాలి, అది నీకు బాగా తెలుసని నేను భావిస్తున్నాను కాబట్టి నిర్ణయం తీసేసుకోవడమే. కొన్నిసార్లు ఆయన ముందుగానే ఆలోచన చేసేవాడు, మరి ఆ నిర్ణయం మంచిది అని భావించేవాడు, ఆ నిర్ణయాన్ని ప్రకటించేసేవాడు. సపోజ్ మనం దాన్ని ఏమన్నా సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తే అది వద్దన్నా, అది పక్కన పెట్టేస్తే అది అయిపోయింది అలాగో, ఇంకేమైనా ఉంటే చెప్పు అనేవారు. సో ఆ విధంగా ఈయన క్విక్ డెసిషన్ మేకింగ్, ర్యాపిడ్ ఫైరింగ్ లాగా ఉండేది ఈయనతో, అన్ని త్వర త్వరగా నిర్ణయాలు చేసేసేయాలి. అంత త్వరగా నిర్ణయం చేసిన తర్వాత అమలు చేసేటప్పుడు సమస్యలు వస్తాయేమో కదా అని మనం చెప్తే ఆ తర్వాత చూద్దాం, అమలు చేసినప్పుడు చూద్దాం అనేవారు. కానీ అందుకే మనం చూస్తున్నాం ఆయన ప్రభుత్వంలో అనేక ఆర్డర్స్ కోర్టు కొట్టేయడం కానీ, స్టే ఆర్డర్స్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా అవన్నీ కొంచెం మరి ప్రభుత్వానికి అది పరాభవం కింద భావించాలి యాక్చువల్గా. బట్ ఆయన ఆయన దృష్టి ఇలా ఉంటుంది, ఆయన ఆలోచన అలా ఉంటుంది, అది ఆయన శైలి అండి. అంటే మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారంటారు ఇప్పుడు సీఎం గారు? అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన అలవాటు అండి. చూసుంటారు కదా అమ్మా, అంటే సుమారుగా 9:30కి ఆయన మొదట కలుస్తారండి. 9:30కి సుమారుగా అప్పట్లో అంటే చాలా మంది ఏమంటారంటే పొద్దున్నే 5 గంటలు లేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, అయ్యో తెలియదు మనకు తెలియదు అంటారు. ఇవన్నీ మనం వెనుకడే, కానీ నేనేమి ప్రత్యక్షంగా నాకు అలా చూసే అవకాశం ఎక్కడ లభించలేదు. ఆయన మొదటిసారి కిందకి రావడం అది 9:30 నుంచి ఆయన దైనందిన కార్యక్రమం స్టార్ట్ అయ్యేది, నేనున్నప్పటి వరకు నేను చూసిందండి. 6:30 కల్లా ఆయన అంతా పెట్టాబేడ సర్దేసుకోవడం, దుకాణం మూసేవారు ఆయన 6కి అంతే. సో మనం అలాగే వీకెండ్స్ ఆయన వచ్చేవారు కాదు, శని ఆదివారాలు సర్వసామాన్యంగా అంటే ప్రభుత్వానికి హాలిడే ఉంటే ఆయనకు కూడా హాలిడేనే. ఆ విధంగా ఎవరిని కూడా పిలిచేవారు కాదు, కొద్ది మందిని మహా మరీ అవసరమైతే పిలిచేవారు, లేకపోతే అంటే అట్లీస్ట్ అధికారులు ఆయన పేషీ స్టాఫ్ని బహుశా పిలిచేవారేమో నాకు తెలియదు, బట్ నాలాంటి వాళ్ళు ఎవరిని కూడా పిలిచేవారు కాదు, అది ఆయన శైలి అండి. అయితే ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే చాలామంది జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, మధు కోడ,
అలాగే ఓం ప్రకాష్ చౌతాల ఫ్రమ్ హర్యానా, వీళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండి అరెస్ట్ అయిన వాళ్ళు అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా అప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి, ఇటువంటి అరెస్ట్ అయినప్పుడు ఆ మీలాంటి ఆఫీసర్లు ఈ తప్పు చేస్తే మనం ఫ్యూచర్లో ఇబ్బంది పడతామండి వద్దండి అలాగే చెప్పరా సార్ వాళ్ళు? అంటే నా దృష్టిలో అందరూ చెప్తారండి, కొన్నిసార్లు మనం చెప్తున్నా వాళ్ళు గ్రహించకపోవచ్చు, వాళ్ళకి తాత్కాలికంగా ఇది లాభం అని అనిపించవచ్చు, వాళ్ళకి రాజకీయ ప్రయోజనం అందులో ఏమన్నా కనిపించవచ్చు, కొన్నిసార్లు సలహా చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పలేదేమో అని ఒక అనుమానం కూడా మనకు రావచ్చు. ఇలాంటి అనేక అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులందరూ అనుభవంతో ఉన్నవాళ్ళే ఉంటారు, కనీసం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నవాళ్ళే ఉంటారు అధికారుల కింద. అలాగే ఆయనతో ఉన్న మంత్రులకు కూడా అపారమైన అనుభవం ఉంటుంది, సలహాదారులు కూడా అనుభవం ఉన్నవాళ్ళే ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇవన్నీ బేరీజ్ వేసి ఆయనకి సలహా ఇచ్చే ఉంటారని నేను భావిస్తున్నాను. కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైల్లోకి వెళ్ళారంటారు, రాజమండ్రి జైల్లోకి వెళ్ళారు అంటే ఇది కక్ష పూర్తి చర్య అంటారా లేదంటే నిజంగా తప్పు చేసుంటారంటారా? అంటే మనకి ఇంకా వివరాలు ఏవి రాలేదండి బయటికి. ఇవాళ ఇంతవరకు మనకు తెలిసిన వివరాలు చాలా పాక్షికంగా ఉన్నాయి. అంటే సంజయ్ అని ఏపీసీఐడి చీఫ్ ఏం చెప్తారంటే 16 చోట్ల సంతకం పెట్టేశారు. ఇప్పుడు సంతకాలు పెట్టవలసిన అవసరం ఉంది, ముఖ్యమంత్రిలో కార్యదర్శులో మంత్రులు పెట్టవలసిన అవసరం ఉంది. సంతకం పెట్టాడు కదా అని చెప్పి మనం నిందితుడి కింద మార్చటం అది సబబుగా లేదు, మనం ఇంకా లోతుగా చూడాలి. ఒకటి, రెండు, అసలు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క పరిధి ఏమిటి, ఎంతవరకు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు? ఎందుకంటే ఈ నిర్ణయాలన్నీ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కింద పనిచేసే సిబ్బంది ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఇది విరుద్ధంగా కనిపిస్తోంది. మన రాజ్యాంగంలో ఉన్న ఏర్పాటు ఏమిటంటే ఒక ఎగ్జిక్యూటివ్, ఒక లెజిస్లేచరు, ఒక జుడిషియరీ, దీన్ని సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటాం మనం. సో ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం లేదా ఒక ప్రభుత్వ నిర్ణయం అది రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అన్నది ఒక కోర్టు నిర్ణయం చేస్తుంది. అంతేగాని ఒక పోలీస్ ఆఫీసరు, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఆయన స్వతహాగా ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన సిఆర్పిసి ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, ఆయన ఐపీసీ ప్రకారంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, ఐపీసీలో ఉన్న నేరాలని రుజువు చేయడానికో ఉన్నాయో లేదో చూడటానికో పరిశీలన చేస్తున్నాడు. సో ఈయన కింద పనిచేస్తున్న శాఖాధిపతులు ఈయన ఎలా ప్రశ్నిస్తారు? కాబట్టి ఇది రెండు రకాలుగా చూడాలండి. ఒకటి, వీరు తీసుకున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటే న్యాయస్థానాలు చూడాలి, చూసి ఈయన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధంగా లేదు, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలకి ఉల్లంఘన జరుగుతున్నది, రైట్ టు ఈక్వాలిటీ వైలేట్ అయింది లేదా ఇంకోటి ఏదో వైలేట్ అయింది, రైట్ టు ప్రాపర్టీ వైలేట్ అయింది, ఏదో ఒక రాజ్యాంగ అధికరణ ఈయన తీసుకున్న నిర్ణయం వల్ల ఉల్లంఘింపబడింది అని నిరూపణ కావాలి. అది హైకోర్టు చేస్తుందండి, అంతేగాని మున్సిఫ్ కోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్టు, జిల్లా కోర్టు, ఏసీబీ కోర్టు కాదు. ఒకటి, రెండు, ఇది నేరపూరితమైన చర్య అని చెప్పే ముందు ఈ పథకం ఏదైతే లాంచ్ అయిందో, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ అయినా అది క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలు కనిపించాయి, దానికి ఎలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాధారాలు నిందని నిందించే అధికారులు ఎవరు, వాళ్ళు నిజంగా దొరికారా, వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ధనం ఇది ఈయన జేబులోకి వెళ్ళిందా, ఈయన అకౌంట్లోకి వెళ్ళిందా, ఇది మనం ప్రూవ్ చేయాలి. దీని మీద అనుమానం ఉండొచ్చు కానీ ప్రూవ్ చేయాలి. ముందు అతని దగ్గర డబ్బు దొరికిందా, అతని దగ్గర దొరికితే ఒకవేళ అతను ఏమైనా చెప్పాడు అనుకోండి, నేను ఇచ్చానండి, ఎలా ఇచ్చావు, బ్యాంకు ద్వారా ఇచ్చావా, బంగారం ఏమైనా చేసి ఇచ్చావా, లేదా ఏమైనా ప్లాట్లు కొనిపెట్టావా, ఆయనకు రిజిస్టర్ చేసావా, ఏమిటి, ఏ రకంగా నువ్వు ఆయనకు లంచం ఇచ్చావు, నువ్వు ఆయనకు లాభం చేకూర్చావు, ఇవన్నీ నిరూపణ అయిన తర్వాత అప్పుడు ఈయనకి నోటీస్ ఇచ్చి ఇదిగో ఈ సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి అని చెప్పగలగాలి. అది అక్కడ జరిగినట్టుగా లేదు కదా. లేదండి, నోటీస్ అది ఇచ్చినట్టు
అంటే సుమారుగా ఆయన ఒక 40 సంవత్సరాలు ఈ రాజకీయ జీవితం ఉన్నారండి చంద్రబాబు నాయుడు. అవునండి అవును. అటువంటిది ఆయన జైలుకి వెళ్ళారు, ఒక సామాన్యుడిలాగా జైలుకి వెళ్ళారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే కొద్దిగా మంది బాధపడుతున్నారండి. అంటే ఇది అది చేస్తున్నా సరే ఇంకేదన్నా చేయాల్సింది, ఇలా జైలు పంపించకుండా అని అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా మనకి ఇవాళ కోర్టు పరిధిలో ఉన్నాయి. అవునండి. కోర్టు నిర్ణయం చేస్తోంది, ఇవన్నీ కూడా కోర్టు ముందు ఉన్నాయి. వారి న్యాయవాదులు అలాగే ప్రాసిక్యూషన్ సంబంధించిన న్యాయవాదులు వీళ్ళందరూ కూడా చాలా వివరంగా అందులో ఆ సంబంధిత జడ్జి గారు చాలా సమయం వెచ్చించారు అని చెప్పి విన్నాం. కాబట్టి ఇవన్నీ లోతుగానే కొంత పరిశీలన అయింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చట్టం ముందు మనందరం ఒకటే కాబట్టి దీన్ని మనం ప్రత్యేకంగా తప్పు పట్టడానికి లేదు. నేను అనేది ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటి, రాజ్యాంగ విధానం ఏమిటి, దాని ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా చాలా సులభంగా అర్థమవుతాయండి. లేకపోతే దీంట్లో కొన్ని అపోహలు బయలుదేరే ప్రమాదం ఉంది. అండ్ ఇవాళతో మనకి ప్రభుత్వం అంతం కాదు కదా, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా తీసుకున్న నిర్ణయాల్ని ఒక విధంగా మనం పరిశీలన చేస్తే రేపు ఇంకో ముఖ్యమంత్రికి ఇదే జరుగుతుంది, ఒక మంత్రికి జరుగుతుంది, ఒక అధికారికి జరుగుతుంది. ఇవాళ రాజకీయ ఉద్దేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, కారణాలు కావచ్చు, అలాంటివి ఈ శిక్ష స్మృతిలోకి చేరకూడదు.